Shortfims. Shuni sir, now I want to ask you a question. Present ammayil gurinchi chala acts unnai like nirbhaya lanti vanni kani inna acts unna ammayil meeda arachakalu ekku jarugutunnai deeniki kaaranam enti? Very valid question. Ante నేను చాలాసార్లు రెండు మూడు సందర్భాల్లో కూడా చెప్పాను. నా చిన్నప్పటి నుంచి మంత్ ఎందుకు మొన్న నేను ఏదో షూటింగ్కి వెళ్ళాను, ఇప్పుడు పంజాబ్ షూటింగ్ అనుకుంటా, కేరళలో ఎక్కడ షూటింగ్ చేస్తూ ఉంటే నాతో పాటు పాపం చాలామంది బ్యాక్గ్రౌండ్ ఉన్న పాప అమ్మాయిలు అందరూ యాక్ట్ చేస్తూ ఉంటే సమూహం వచ్చి దాంట్లో కొంతమంది విమెన్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు, కూర్చోబెట్టి ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కడున్నారంటే ఇక్కడ ఉన్నారు అమ్మాయిల దగ్గర, నేనున్నాను పక్కన, పోలీసు ఉన్నారు, ఏమున్నారు అందరు చూస్తూ ఉంటే ఒక 200 మంది ఉన్నారు. వాళ్ళు భయపెట్టేస్తున్నారు, అంటే భయపెట్టడం అంటే ఏం చేస్తుంది, చెయ్యి ఇంకొకటే వేయట్లేదు అంతే, ముఖాలు ఇక్కడ పెట్టున్నాను, ఇప్పుడు మన మైక్ దగ్గర ఎక్కడ ఉందో అమ్మాయిల ముఖాలు ఎలా, నా ముఖాలు ఎలా ఉన్నా చూస్తూ ఉన్నాను. నాకు అనిపించింది ఇన్ని రోజులకి ఇన్ని సంవత్సరాలకి ఇంత పట్టపగలు కూడా వీళ్ళేంటి ఇట్లా ప్రవర్తిస్తున్నారు అనుకున్నాను. లిటిల్ అప్పుడు ఏం అంటే అప్పుడు నేను చూస్తున్నాను ఇంకోసారి, నాకు తెలుసు అలాంటి అనుభవాలు షూటింగ్లో ఉంటాయి, నేను చాలాసార్లు ఎందుకు కొడతాను షూటింగ్స్లో అంటే నిజం కొడతాను, ఫిజికల్ కొడతాను. ఎందుకు కొడతానంటే పోలీసులు పిలిచే టైం ఉండదు, పోలీసులు ఫోన్ చేసే టైం ఉండదు. నేను తమ్ముడు షూటింగ్ చేస్తున్నప్పుడు ఇలా ఎవరో హీరోయిన్ ఎవరు పాపం రిఫ్రాఫ్ ఎవరో వచ్చి ఎదురుగా కూర్చొని ఇలా చూస్తాడు అని చూస్తే నేను చూస్తూ ఉన్నాను. పక్కకి షూటింగ్ చేయాలంటే వాడు ఇంట్లో వాడు ఏదో మాట్లాడతారు, లాగోడు కొట్టాను, అప్పుడు అందరూ చెట్టుకు పట్టేసి కొట్టారు. ఎందుకు జరుగుద్ది ఇలాంటివి అంటే ఎన్ని చట్టాలు ఉన్నా కానీ ఎంత పోలీస్ వ్యవస్థ ఉన్నా కానీ సమాజం మెలుకోకపోతే ఇప్పుడు మనం చుట్టుపక్కల నేను ఆ పని చేయకుండా ఉంటే ఏం జరుగుద్ది అంటే ప్రతి ఒక్కడికి నా పరిధిలో నా షూటింగ్ వచ్చే ప్రతి ఆడపిల్లకి అభద్రతా భావం గురవుతుంది. నేను సినిమాలో 20 మందిని కొట్టి రియల్ లైఫ్లో ఒకనే పక్కిళ్ళు అంటాను భయపెడితే ప్రయోజనం ఏంటి? ఆయా దరిద్రపు హీరోగిరి దేనికని ఉంటాను నేను. దీన్ని అలాంటి జీవితం దేనికి అనిపిస్తుంది? సినిమాలు ఎలా డైలాగులు చెప్పి చెప్పి రియల్ లైఫ్లో ఎలా అంటే బాబు కొంచెం ప్లీజ్ అమ్మా అంటే ఎందుకు వస్తుందంటే అంటే మనం బాధగా నవ్వుకున్నా కానీ నాకు నిజంగా నేను చిన్నప్పుడు మా అక్కని మా చెల్లెని చూసేవాడు, వాళ్ళు ఎంత బాధపడేవాళ్ళం. ఇంతమంది ఉండగా ఒకళ్ళు మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడండి అనుకునేవాడిని. అంటే సమాజంలో కేవలం చట్టాల ద్వారా రావు, ఒక ఆడపిల్లని ఒకళ్ళు ఏడిపిస్తుంటే ఇలాంటివి ఉంటే సమాజం చుట్టుపక్కల ఉన్న 10 మంది చావు కొట్టేస్తారు, ఫిజికల్ కొడతారండి కానీ మాట వినరు. అందువల్ల అడిగే వాళ్ళు కావాలి. మీరు బయటకు వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎవరిని ఏడిపిస్తుంటే కూర్చోబెట్టి ఎవరు కామ్గా ఉండొచ్చు, తప్పు సమాజాన్ని కూడా ఉంది, కేవలం పోలీస్ దాన్ని అంటానికి తప్ప అది పోలీస్ వ్యవస్థ కానీ న్యాయ వ్యవస్థ కాదు, చుట్టుపక్కల సమాజం కూడా ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యంగా ఉండాలి దేనికి ఉండరు అంటానికి బాబు వీళ్ళందరూ వెళ్ళిపోతే మళ్ళీ మన పోలీసు కేసులు అవుతాయి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఇవన్నీ ఏం చేయాలి అంటే అలా కాకుండా ఒక రాజకీయ వ్యవస్థ, ఒక పొలిటికల్ చీఫ్ మినిస్టర్ స్థాయి వ్యక్తి కానీ ఒక బలంగా మీరు ఎదురు తిరగండి ఇలాంటి చూస్తే మీ మీద ఏమి ఉండవని ఒక మాట చెప్తే ఆ భరోసా ధైర్యం ఇలాంటి ఎన్ని చట్టాలు తెచ్చినా కానీ ఆ భరోసా అది మినిమైజ్ చేస్తుంది. అందువల్ల ఇది ఖచ్చితంగా ఈ చట్టాలన్నీ కేవలం ఈ చట్టాలు సరిపో, ఎంతో కొంత సమాజం జాగృతం అవ్వాలి, కొంత చుట్టుపక్కల వాళ్ళకి ధైర్యం రావాలంటే ఆ ఇవ్వగలిగేది పొలిటికల్ లీడర్షిప్ ఇవ్వగలగాలి. వాళ్ళకి తెలియాలి కష్టం, ఎందుకంటే చాలామంది నా కుటుంబం ఇప్పుడు నేను నాకు కోపం ఎక్కడ ఉంటుందంటే ఈ నిర్భయ చట్టం ఇవన్నీ అంటే మీకు ఢిల్లీలో జరిగితే కానీ మీరు మేల్కోరా అని మీ కళ్ళ ముందు జరగాల, అన్యాయం బుద్ధుందా మీకు అనిపిస్తుంది? మారుమూలగా కశ్మీర్లో మీరు కన్యాకుమారిలో జరిగితే మేల్కోరా అంటే నేను ఆ రోజు ఎంపీలందరూ బాధ చూస్తున్నాను. అంతకుముందు ఎప్పుడు జరగనట్టుగా వాళ్ళందరూ కన్నీళ్లు కష్టాలు పెడుతున్న నాకు అనిపించింది, ఏమ్మా మీ అందరికీ తెలియలేదు ఇప్పుడు దాకా జరగదు, ఇదే ఫస్ట్ టైం అయినా అంత బాధపడిపోతే ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ కళ్ళ ముందు జరిగితే తప్ప ఎంత కరుడు కొట్టిపోయారంటే మనుషులు థిక్ స్కిన్ అయిపోయారంటే కళ్ళ ముందు జరిగినప్పుడు అందరికీ అప్పుడు మేల్కొని ఢిల్లీలో జరగాలి, అందుకు వచ్చింది నిర్భయ యాక్ట్. అలాంటిది ప్రధానమంత్రి గారు లాంటి వ్యక్తి కూర్చోబెట్టి ఈ రోజు నుంచి ఈ నోటు చెల్లదు అన్నట్టుగా ఈ రోజు నుంచి ఆడపిల్లను అంటే తోలు తీసేస్తామన్న మాట అంటే దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంది. మీ ఒక్క మాట ఈ రోజు నుంచి రూపాయి చెల్లని కాగితం అన్నట్టుగా ఈ రోజు నుంచి సమాజంలో ఎవరైనా ఒక ఆడపిల్లని అంటే తోలు తీసేస్తామని ఒక మాట ఆ స్థాయి వ్యక్తి ఒక మాట అంటే చాలు, చట్టానికంటే చాలా ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకంటే
చాలామందికి గుండె ధైర్యం వస్తుంది. ప్రధానమంత్రి చెప్పలేదు, ముఖ్యమంత్రి చెప్పారు. వీళ్ళు భయం అంటే ముఖ్యమంత్రి ఇలాంటివి చేస్తాయి రాజకీయ నాయకులను చెప్పడానికి భయపడే ఒకళ్ళు. వాడు మనవడు అయితే, వాడు మన ఎంపీ అయితే, మన ఎమ్మెల్యే అయితే, వాడు ఎమ్మెల్యే కొడుకు అయితే, వాడు ఎంపీ మనవడు అయితే మళ్ళీ మనకే కదా. ఇప్పుడు ఎందుకంటే అలాంటి పరిస్థితులకి వెళ్ళరు. నేనేమంటానంటే నీ సొంత కొడుకైనా కానీ సాగు కొట్టాను. ఆ స్థాయికి కానీ రాజకీయం నాయకులు రాకపోతే ఎన్ని చట్టాలు చేసినా మనం బాధపడాల్సి. అందుకని అలాంటి వ్యవస్థ, అలాంటి మన సమాజం రావాలని మనస్ఫూర్తి కోరుకుని నా ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.